హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ చైతు. ఈ వీడియోలో విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతి మధ్య హై స్పీడ్ సబ్ అర్బన్ ట్రైన్స్ గురించిన వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోక ముందు కూడా విజయవాడ, గుంటూరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద సిటీలు. అలాగే తెనాలి కూడా ఒక మాదిరి పెద్ద టౌనే. ఈ మూడు ఊర్లు చాలా దగ్గరగా ఉండటం చేత ఈ మూడు ఊర్ల మధ్య ప్రజలు రాకపోకలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగాల పరంగా కానీ, చదువుల పరంగా కానీ, లేకపోతే ఇతర ప్రాంతాలకి ప్రయాణించడం కోసము. ఇంకా ఈ మూడు ఊర్ల మధ్య తిరిగే రైళ్ల విషయానికి వస్తే, ఈ మూడు ఊర్ల మధ్య అంతా డబల్ లైన్ రైల్వే ట్రాక్ ఉంది. విజయవాడ గుంటూరు, విజయవాడ తెనాలి, గుంటూరు తెనాలి మధ్య చాలా ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ ట్రైన్స్ తిరుగుతుంటాయి. కానీ వాటిల్లో ఎక్కువగా ఖాళీలు ఉండవు, ఎందుకంటే అవి దూర ప్రాంతం వెళ్తూ ఉంటాయి. జనరల్ కోచెస్ చాలా తక్కువ ఉండడం చేత సో అంత ఖాళీలు ఉండవు. ఇంకా కొన్ని లోకల్ ట్రైన్స్ తిరుగుతూ ఉంటాయి. ఎక్కువగా ఈ మూడు ఊర్ల మధ్య తిరిగే వాళ్ళు ఈ లోకల్ ట్రైన్స్లోనే ప్రయాణిస్తారు, ఎందుకంటే వాటిల్లో అయితే సీట్ దొరికే అవకాశం ఉంటుంది. కానీ ఈ మూడు ఊర్ల మధ్య ఎక్కువగా లోకల్ ట్రైన్స్ ఏమీ తిరగట్లేదు, చాలా తక్కువ తిరుగుతున్నాయి. అవి ప్రయాణికులకు అంతగా ఉపయోగపడలేదు కూడా, అంటే కావాల్సిన టైంలో ఎక్కువ సర్వీసెస్ ఉండటం లేదు. అందువల్ల ఎక్కువగా బస్సులనే ప్రిఫర్ చేస్తున్నారు ఈ మూడు ఊర్ల మధ్య తిరిగే ప్రయాణికులు. ఈ మూడు ప్రాంతాల మధ్య సర్కులర్ ట్రైన్స్ని ప్రవేశపెట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది, కానీ దానికి ఆమోదం లభించలేదు. కారణము, ఇప్పటికే ఈ రైలు మార్గాల్లో సాచురేషన్ లెవెల్ కంటే ఎక్కువగా ట్రైన్స్ తిరుగుతున్నాయి. అంటే కొత్తగా లోకల్ ట్రైన్స్ కానీ ప్రవేశపెడితే ఇంకా ఈ ట్రాక్స్ని మెయింటైన్ చేయడానికి లేదా రిపేర్ చేయడానికి రైల్వేస్ వాళ్ళకి సమయం దొరకదు. అందుకని చెప్పి కొత్తగా లోకల్ ట్రైన్స్ ఏమీ ప్రవేశపెట్టలేదు. కానీ ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ అమరావతి రాజధానిగా ఏర్పడింది. దానివల్ల ఇంకా ఈ మూడు ఊర్ల మధ్య ఇంకా ప్రయాణికులు రాకపోకలు ఇంకా పెరిగాయి. అందుకని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము ఈ మూడు ఊర్లను కలుపుతూ ఎలివేటెడ్ రైలు మార్గం వేయాలి, అంటే ఇలా ఫ్లైఓవర్ ద్వారా రైలు మార్గం వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. కానీ ఫ్లైఓవర్ ద్వారా వేస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పి భూమార్గం ద్వారానే, అంటే ఇప్పుడు ఉన్న రైల్వే లైన్లకి ప్యారలల్గానే కొత్తగా రైల్వే మార్గం నిర్మించాలని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అయ్యింది. దానికి సంబంధించి సర్వే చేయమని ఢిల్లీకి సంబంధించిన ఒక సంస్థకి అప్పగించింది. ఆ సంస్థ ఆ సర్వే చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని బట్టి ముందుకి ప్రొసీడ్ అవుతారు. దానికి ఆమోదం లభిస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరూ కలిసి ఈ రైలు మార్గాలు నిర్మిస్తారు. అంటే ఇప్పుడు ఉన్న రైలు మార్గాలుగా ప్యారలల్గా రైలు మార్గాలు వేస్తారన్నమాట. అంటే ఇప్పుడు మనకి చెన్నైలోను ముంబైలోను మీరు చూసుంటే అక్కడ లోకల్ ట్రైన్స్కి సపరేట్ ట్రాక్స్ ఉంటాయి. అంటే ఈ మెయిన్ ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ తిరిగే మార్గాల పక్కనే ప్యారలల్గా ఉంటాయి. అలానే ఇక్కడ కూడా వేస్తారు, విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్య. అలా వేయటం వల్ల కూడా కొంతవరకు చాలా లాభం ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు రైల్వే వాళ్ళు కొత్తగా ట్రాక్ వేస్తున్నప్పుడు ఆ ట్రాక్కు కావాల్సినంత, అంటే ల్యాండే కాదు, ఇంకా పక్కన ఇంకా కొంత ల్యాండ్ కూడా ముందే తీసుకుంటారు. మీరు అది ట్రైన్లో వెళ్తున్నప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు, దూరంగా పోల్స్ కనిపిస్తుంటాయి. సమ్ ఇండియన్ రైల్వే ఐఆర్ అని ఒక పోల్ మీద, వైట్ పోల్ మీద రాసుంటారు రెడ్ కలర్లో, లేకపోతే ఎస్సీఆర్ అని రాసుంటారు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో అయితే. సో అంటే అక్కడ వరకు అది రైల్వే స్థలం అని చెప్పి, అంటే ముందుగానే ఎక్కువ స్థలాన్నే తీసుకుంటారు. సో ఇప్పుడు ఈ మూడు ఊర్ల మధ్య ఉన్న రైలు మార్గాలకు కూడా అటువంటి స్థలం చాలా ఉంది. సో దాన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే దానివల్ల భూసేకరణ చేయాల్సిన అవసరం ఉండదు, ఎక్కడన్నా కొన్ని చోట్ల అవసరం అవుతుంది తప్పితే ఎక్కువగా భూసేకరణకు సంబంధించిన ప్రాబ్లం ఏమీ ఉండదు. భూసేకరణ లేకపోతేనే చాలా వరకు ఖర్చు తగ్గిపోతుంది. సో ఎలాగో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు రెండూ కలిపి చేయటం వల్ల ఇంకో ప్రాజెక్ట్ త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్న ఈ మూడు ఊర్ల మధ్య కాకుండా అలాగే కొత్తగా ఏర్పడిన అమరావతి రాజధాని కలుపుతూ కూడా ఈ రైల్వే లైన్ నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే, ఇప్పుడు గుంటూరు, విజయవాడ మధ్య నంబూరు రైల్వే స్టేషన్ ఉంది, అక్కడి నుంచి అమరావతి వరకు రైలు మార్గాన్ని, కొత్త రైలు మార్గాన్ని కూడా ఈ రైల్వే లైన్ భాగంగా వెయ్యాలి అని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని వీటన్నిటికీ కలిపి సర్వే చేయమని ఢిల్లీకి చెందిన సంస్థకి అప్పగించింది. ఈ మొత్తము రైల్వే లైన్ అప్పుడు 104 కిలోమీటర్స్ ఉంటుంది, అమరావతి రైల్వే లైన్ కూడా కలుపుకుంటే. నేను ఇప్పుడు మీకు ఈ రైల్వే లైన్ని మ్యాప్లో చూపిస్తాను, అంటే ఇది ఎటు వెళ్తుంది, ఆ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది, ఇంకా కొన్ని మరి కొన్ని వివరాలు ఆడ మ్యాప్స్లో చూద్దాము.
ఇదే ప్రస్తుతం ఉన్న రైలు మార్గము విజయవాడ గుంటూరు తెనాల మధ్య. ఈ విజయవాడ గుంటూరు తెనాల మధ్య ఇది డబల్ లైన్ చాలా ఏళ్ల క్రితమే పూర్తయింది. ఇక విజయవాడ తెనాల మధ్య అయితే ఇది దాదాపు 20 సంవత్సరాల క్రితమే పూర్తయిపోయింది. గుంటూరు తెనాల మధ్య డబల్ లైన్ మాత్రం రీసెంట్ గానే పూర్తయింది కొన్ని నెలల క్రితము. సో ఇప్పుడు సేమ్ ఇదే లైన్లకి ప్యారల్ గా ఈ సబర్బన్ ట్రైన్స్ కోసము రైల్వే ట్రాక్ వేయాలని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అయింది. దానివల్ల సపరేట్ గా లోకల్ ట్రైన్స్ కి సపరేట్ ట్రాక్స్ ఉంటాయని. సో నేను ఇందాక చెప్పా కదా ఆల్రెడీ ఈజీగా వేసేయచ్చు, ఎందుకంటే ఇక్కడ అంతా ల్యాండ్ ఆల్రెడీ అవైలబుల్ గా ఉంది ఈ ట్రాక్స్ కి ప్యారల్ గానే. సో ఆ ల్యాండ్ లో వేసేయచ్చు. అలాగే ఈ గుంటూరు తెనాల మధ్య డిస్టెన్స్ వచ్చేసి 26 కిలోమీటర్స్ ఈ రైలు మార్గం డిస్టెన్స్ వచ్చేసి. అలాగే తెనాలి విజయవాడ మధ్య డిస్టెన్స్ వచ్చేసి 31 కిలోమీటర్స్. అలాగే విజయవాడ టు గుంటూరు డిస్టెన్స్ వచ్చేసి కూడా 31 కిలోమీటర్స్. అలాగే ఇప్పుడు ఇక రాజధాని అమరావతి కూడా ఇక్కడే ఉన్నటువంటి మూడు లైన్లకి ఈ మూడు ఊర్లకి దగ్గరగా ఉంది. అందుకని ఈ రాజధాని అమరావతికి వెళ్లే ప్రయాణికులు కూడా చాలా మంది ఎక్కువ మంది ఉంటారు. అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి విజయవాడ గుంటూరులో దిగి అక్కడ నుంచి అమరావతి వెళ్లే వాళ్ళు ఇలా చాలా మంది ఉంటారు. సో వాళ్ళకు కూడా ఉపయోగపడాలని చెప్పి ఈ హై స్పీడ్ సబ్ అర్బన్ ట్రైన్స్ ని అమరావతికి కూడా వెయ్యాలి అని గవర్నమెంట్ డిసైడ్ అయింది. ప్రస్తుతం అమరావతికి రైలు మార్గం లేదు, అందుకని చెప్పి ఈ ప్రాజెక్ట్ లో భాగంగా నంబూరు నుంచి, అంటే నంబూరు ఈ విజయవాడ గుంటూరు మధ్య ఉంది కదా, ఈ నంబూరు నుంచి ఇక్కడ అమరావతికి కూడా రైల్వే లైన్ వేయాలని కూడా గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఈ రైల్వే లైన్ మొత్తము దూరం వచ్చేసి 18 కిలోమీటర్స్ ఈ అమరావతి టు నంబూరు. ఇంకా ఇది ఏ ఊర్ల మీదుగా వెళ్తానని కన్ఫర్మ్ అవ్వలేదు. అంటే వన్స్ ప్రాజెక్ట్ అనేది ఆమోదం పడితే అప్పుడు ఏ ఊర్ల మీదుగా వెళ్ళాలి అని నిర్ణయిస్తారు. ప్రస్తుతానికైతే ఇంకా అదేమి లేదు. ప్రస్తుతం నేను ఇక్కడ జస్ట్ సీడ్ క్యాపిటల్ ఉద్దండరాయపాళెంని చూపిస్తున్నాను. సో ఇక్కడ ఇలా వస్తుంది రైల్వే లైన్ దాదాపు, అంటే కొంచెం అటు ఇటు ఉంటుంది ఇక్కడ నంబూరు టు అమరావతి. అది ఈ లైన్ కూడా ఈజీగానే ఆమోదం లభించేస్తుంది. ఇప్పుడు రైల్వే వాళ్ళు ఇవి ఆల్రెడీ లైన్స్ ఉన్నాయి కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కూడా సగం భరిస్తుంది కాబట్టి ఈజీగా ఆమోదం తెలుపుతారు. ఇంకా ఈ కొత్త లైన్కి కూడా ఎందుకు ఆమోదం లభిస్తుంది అంటే ఆల్రెడీ రైల్వే వాళ్ళు మన జూన్ జూలైలో ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్లోని రైల్వే బడ్జెట్లో ఈ మోటుమర్రి టు, అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే లైన్లో మోటుమర్రి ఉంది ఇక్కడ. ఇటు కొంచెం వెళ్ళాక అంటే మధిర తర్వాత ఆ మోటుమర్రి నుంచి ఇక్కడ విజయవాడ నుంచి గూడూరు వెళ్లే లైన్ని కలుపుతూ ఓ రైల్వే లైన్ వేయాలి, రైల్వే లైన్కి సంబంధించి సర్వే చేయమని కూడా ఇండియన్ రైల్వేస్ వాళ్ళు మన రైల్వే బడ్జెట్లో శాంక్షన్ చేశారు, సర్వే శాంక్షన్ చేశారు. ఎందుకంటే విజయవాడ మీద ఎక్కువ ఒత్తిడి తగ్గించాలని. సో ఆ రైల్వే లైన్ కూడా ఇటే పాస్ అవుతుంది. సో ఆ రైల్వే లైన్ ఈ ఆల్రెడీ ఈ అమరావతి నంబూరు మధ్య స్టేట్ గవర్నమెంట్ కలపాలి అనుకుంటున్న రైల్వే లైన్, ఇవన్నీ ఇక అదే రైల్వే లైన్ ఇది అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో అందుకని దీనికి కూడా ఈజీగానే ఆమోద ముద్ర పడుద్ది రైల్వేస్ నుంచి నంబూరు టు అమరావతి. నేను ఈ మోటుమర్రి బైపాస్ లైన్ గురించి ఇంకో వీడియోలో చెప్తాను డీటెయిల్గా. సో ఇక ఈ కంప్లీట్ అయిపోతే అప్పుడు ఎక్కువగా సబ్ అర్బన్ ట్రైన్స్ తిప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే కంటిన్యూస్గా ఎలా ఇప్పుడు చెన్నై ముంబైలో కంటిన్యూస్గా వెళ్తూ ఉంటాయి కదా, సో అప్పుడు ఇక్కడ కూడా అలానే వెళ్తాయి సపరేట్ ట్రాక్స్ వేస్తే. అలాగనే ఇటు గన్నవరానికి కూడా, అంటే గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉందిగా, ఈ గన్నవరానికి కూడా రైల్వే లైన్ వేయాలి అని కూడా డిసైడ్ అయ్యారు. ఇక్కడ గన్నవరం ఉంది, ఈ గన్నవరం విజయవాడ నుంచి గన్నవరం కలుపుతూ కూడా మెట్రో రైలు మార్గంలా కానీ లేకపోతే ప్రస్తుతం ఉన్న మార్గానికి ప్యారలల్గా రైల్వే లైన్ వేయాలి అని చెప్పి కూడా గవర్నమెంట్ నిర్ణయించారు. దానికి సంబంధించి కూడా ఈ సర్వే చేస్తున్నారు. ఇది ఈ విజయవాడ గుంటూరు తెనాలి హై స్పీడ్ సబర్బన్ ట్రైన్స్కి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.